శ్రీకృష్ణ 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః హరి ఓం తత్సత్. సాధన పంచకము మొదటి శ్లోకం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యే మతిస్తేజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. సాధన పంచకం అనే ఈ చిన్న ప్రకరణ గ్రంథంలో శంకరాచార్యులు వారు ఈ మొదటి శ్లోకంలో 8 ఉపదేశాలని మనకిస్తున్నారు. వాటిలో మనం 6 ఉపదేశాలని చూశాము. 6 ఉపదేశాన్ని మనం విచారణ చేస్తున్నాం. మొదట బ్రహ్మచర్య ఆశ్రమంలో వేదమును ఎట్లా చదువుకోవాలి, వేదమును గురించి ఎలా తెలుసుకోవాలని, తెలుసుకున్న చదివినటువంటి వేదమును గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను చేస్తూ ఆ వేద అధ్యయనమును వదలకుండా కర్మలన్నిటినీ భగవంతుడికి సమర్పించి ఈశ్వరార్పణ బుద్ధితోటి మనస్సులో సకామ కర్మములు క్రమముగా తగ్గించుకుంటూ నిష్కామముగా కర్మలను చేయిస్తూ అలవాటై చేసుకొని, అలాగే నిత్యము చేసేటువంటి కొన్ని వేదములు చెప్పిన నిమిత్త నిత్య కర్మలు కూడా నిష్కామముగా చేస్తూ మనిషి తన యొక్క హృదయమును శుద్ధము చేసుకోవాలి అనేటువంటిది 5వ ఉపదేశం వరకు. ఆ మనస్సుని శుద్ధము చేసుకోవటానికి పాపౌఘః పరిధూయతాం అని చెప్పారు. పెద్ద కొండ రాశిలాగా మన హృదయంలో రాగము ద్వేషము మరి అనేకమైనటువంటి అవగుణములు అవభావనలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ తొలగించుకోవటమే, అవి తొలగించుకోవడం కోసమే చిత్తశుద్ధిని పొందుట కొరకే ఈ కర్మయోగం అనేటువంటిదని చెప్పి ఉపాసన యోగము కూడా. 6వ ఉపదేశంలో మనం విచారణ చేస్తున్నది ఏమిటంటే భవసుఖే దోష అనుసంధీయతాం, ఇది విచారణ చేస్తున్నాం మనం. భవసుఖ అంటే ఈ లోకంలో ఇంద్రియముల మూలముగా మన యొక్క కర్మల మూలముగా ఏదేదో సుఖములు పొందుట కోసము చేస్తున్నటువంటి అనేక రకమైనటువంటి పనులున్నాయి. వాటన్నిటినీ సుఖము ఈ లోకంలో విషయముల మీద వరల్డ్లీ అకంప్లిష్మెంట్స్ ఇక్కడ ఒక ఉద్యోగము ద్వారానో డబ్బు ద్వారానో పొగడతలు పేరు ప్రతిష్టల ద్వారానో ఏదో సుఖం వస్తుందని చెప్పి మనస్సు ఆశపడుతూ ఉంటుందే, అది తప్పు. భవసుఖములో చాలా దోషాలున్నాయని చెప్పి నువ్వు చూడాలి, విచారించి జాగ్రత్తగా సూక్ష్మదర్శిని లాంటి వివేక బుద్ధితోటి చూడాలి. దోష అనుసంధీయతాం, చూడు ఆలోచించు నువ్వే అని చెప్పి ఇక్కడ చెప్పినప్పుడు, ఇలా దోషాలు ఉన్నాయంటారా లోకంలో, మనము చేసేటువంటి కర్మలు
మనము అనుకుంటున్నటువంటి ఇంద్రియ సుఖములు, ధనములు, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళ వలన మనిషికి సుఖము వస్తుంది అనుకుంటున్నాం, కానీ దానిలో అన్నిట్లో వెనకాల దుఃఖం ఉన్నదనేటువంటిది మనము మర్చిపోతున్నాం. దుఃఖం కూడా వస్తున్నది అందరికీ, కానీ ఈ దుఃఖమును పోగొట్టుకోవాలని చెప్పి మరీ మరలా లోకంలోనే, ఈ కర్మలలోనే, ఈ ఆర్భాటంలోనే ఇంకా ఇంకా సాధించుకోవాలి, ఇంకా ఇంకా చేర్చుకూర్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ వాటి వెనకే పరిగెడతాడు. ఈ దోషముండే అనేది ఉన్నదనేటువంటిది భగవద్గీతలో కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు రెండు విధముగా చెప్పారు. ఒకటేమిటంటే, చూడు జన్మ మృత్యు జరా వ్యాధి ఈ నాలుగు అందరికీ కంపల్సరీ. పుట్టడం, జర, జన్మ, జన్మించాము అన్నంటే మరణిస్తాము. మరి మరణం వస్తున్నదంటే అందరికి దుఃఖంగా ఉందిగా, భయంగా ఉందిగా, కానీ తప్పించుకోగలమా? మరణమును తప్పించుకోలేము. మరణ భయములో నుంచి తప్పించుకోవచ్చు జ్ఞానము నీకుంటే. కాబట్టి జన్మ మృత్యు, ఈ జన్మ అనేటువంటిది కూడా దుఃఖపూరితమైనటువంటిదే. తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి కష్టపడి, అక్కడ వెలుతురు లేదు, గాలి లేదు, కదలటానికి చోటు లేదు, లోపలంతా శరీరం మండుతుంటుంది, ఇలా అనేక కష్టాలతోటి ఆ శరీర గర్భంలో ఉండి అక్కడ నుంచి బయటికి రావడానికి కూడా ఎంతో కష్టం. అసలు బయటికి రావడానికి ఇష్టపడడు ఆ జీవుడు, ఎందుకంటే బయటకు వచ్చేసానంటే మరలా అజ్ఞానంలో పడిపోతాను అని వాడికి అక్కడ పోయిన జన్మలన్నీ గుర్తుకొస్తాయని చెప్పి మనకు భాగవతంలో కపిల గీతలో కపిల భగవానుడు చెప్పారు. జీవుడికి అన్నీ గుర్తువస్తాయిట, అక్కడ సినిమా చూసినట్టు అన్ని వాడికి ఎన్ని జన్మలు ఎత్తాడు ఏమైందని. అందుకని లోపల ప్రార్థిస్తూ కూర్చుంటాడు, భగవంతుడా నేను బయటికి రావడానికి ఇష్టపడట్లేదు, బయటికి వచ్చానంటే మళ్ళీ ఈ అజ్ఞానంలో మా తల్లిదండ్రులు అందరూ నన్ను అజ్ఞానంలోకి లాగేస్తారు, మాయా కూడా లాగేస్తుంది నన్ను, రాను 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 బయటికి అంటుంటాడు. కానీ ప్రకృతి దాని యొక్క నియమాన్ని అనుసరించి బయటికి పంపిస్తుంది. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, జన్మ ఉన్నదంటే మృత్యు ఉంది. నువ్వు నమ్మినటువంటి, నువ్వు నీకు ఇష్టమైనటువంటి వస్తువులు నశించిపోతాయి, మనుషులు నశించిపోతారు, అన్నీ నశించిపోతాయి, మరణం ఉంది అన్నిటి కూడా. సరే ఆ మరణం ఏదో ఎప్పుడో వస్తుందిలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు తలుచుకొని దుఃఖపడటం, ఇక్కడ సంతోషంగానే ఉందాం, సినిమాలు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, పండుగలు చేసుకుంటూ అని అనుకుని మనిషి అంతగా గుర్తుపెట్టుకోడు. ఎందుకంటే గుర్తుపెట్టుకుంటే అందరికి భయమే, కానీ జ్ఞానికి గుర్తుంటుంది మరణమును గురించి భయపడడు. ఈ లోపల ఏమవుతుంది, ఆ మరణం రావటానికి ముందు అదొక్కటేనా ఏమిటి, ముసలితనం వస్తుంది. ఆ ముసలితనం రావటానికి ముందు ముసలితనంలో కూడా వ్యాధి వస్తాయి. వ్యాధులు ఏవో వాళ్ళ వాళ్ళ ప్రార్థానికి తగినట్టు అందరికీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యాధి వస్తుందేమో అని భయం ఉంది, వ్యాధి వచ్చిన తర్వాత గుణం అవుతుందో లేదో అని భయం ఉంది, చచ్చిపోతానేమో అని భయం ఉంది. కాబట్టి ఈ విధంగా జన్మ మృత్యు, జన్మ మృత్యు, జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖం దోష దుఃఖ దోషానుదర్శనం, వీటన్నిటి వలన దుఃఖం ఉందని చెప్పి, వీటిలో దోషం ఉందని చెప్పి, ఈ దోషమును దర్శించాలి అర్జున. దోషమును దర్శించి భయపడుట కాదు, భయ విముక్తులమవుటకు. అలాగే అదే విషయాన్ని మరొక అధ్యాయంలో చెప్పేటప్పుడు, చూడు నేను ఈ ప్రపంచాన్ని నామరూప ప్రపంచమును నా మాయాశక్తి చేత సృష్టి చేశాను, కానీ సృష్టి చేయబడిన ఈ మాయా ప్రపంచము నేను ముందుగానే చెప్పి దానికి బయట ఒక బోర్డు పెట్టేశాను, ఇది వచ్చి ఈ లోకం అండి, ఈ లోకం అనే ఈ మ్యాజిక్ షోలోకి మీరు వస్తున్నారు, దీని యొక్క గుణం ఏమిటో తెలుసా, అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య
నువ్వు అనిత్యమైనటువంటి అసుఖమైనటువంటి లోకంలోకి వస్తున్నావు. ఇక్కడ సుఖదుఖాలు ఆడుతూ ఉంటాయి, ఒకటి ఒకటి నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను మైమరిపిస్తాయి. సో అనిత్యం ఇది, అసుఖమైనటువంటి లోకం. ఇక్కడ ఒకటే ఒకటి నువ్వు ఇటువంటి అనిత్యమైన అసుఖమైన లోకం అని చెప్పి బోర్డు పెట్టిన తర్వాత కూడా దీని లోపలికి వచ్చావు అంటే నువ్వు ఒకటే ఒక మార్గం తప్పించుకోవటానికి, ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక్కడ భూలోకంలోకి రావటం, మనిషి శరీరంలో రావటం చాలా గొప్ప విషయమే. ఎందుకంటే జ్ఞానప్రాప్తికి, భగవద్గీత వినటానికి, ఈ శ్రవణం చేయటానికి వీడికి బుద్ధి ఉంది. జంతువులు వినలేవు కదండి, అది మంచిదే. కానీ మనం అది ఎందుకు వచ్చామో అది జ్ఞాపకం పెట్టుకోకుండా అక్కర్లేని పనులన్నీ, వ్యర్థమైన పనులన్నీ చేస్తూ కాలము వ్యర్థము చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. సుఖంగా ఉంది, సుఖంగా ఉంది అని చెప్పి ఆభరణాలు, బట్టలు, డబ్బులు, తిండ్లు వీటి మీదనే మనుషులకి వ్యామోహం. ఒకటే ఒక మార్గం చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండి వచ్చి మరలా మరలా ఈ అనిత్యమైన అసుఖమైన లోకంలోనికి రాకుండా ఉండాలంటే, ఇమం ప్రాప్య భజస్వమా, నన్ను గుర్తుంచుకో, నన్ను భజించు అన్నాడు భగవంతుడు. అక్కడ నన్ను భజించు, నన్ను గుర్తుంచుకో అంటే అసలు నువ్వెవ్వడవు, నీ స్వరూపం ఏమిటని చెప్పి, ఆత్మ అని చెప్పి జ్ఞాపకం తెలుసుకొని, జ్ఞాపకము పెట్టుకొని ఈ లోకంలో ఉండు. ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవేవి కూడా, ఈ ద్వంద్వములు ఏవి కూడా నిన్ను బాధ పెట్టవు, దుఃఖపరచవు, భయపెట్టవు. కాబట్టి దుఃఖ దోషములు ఉన్నాయని చెప్పి దర్శించాలి అనేది ముఖ్యమైన పాయింట్. సరే, మనం ఇంకొక దృష్టిలో చూద్దాం. మూడు దోషాలు ఉన్నట్టుగా శాస్త్రం చెప్తుందండి. కొంచెం టెక్నికల్గా విచారణ చేస్తే మూడు దోషాలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి, ప్రతి సాధింపు, ప్రతి ఒక్కొక్క ప్రయత్నం అన్నీ కూడా దుఃఖ మిశ్రితత్వంతో ఉన్నాయి. సుఖం లేదు అని చెప్పలేదు, అసలు సుఖం లేనే లేదని చెప్పలేదు. సుఖం ఉంది, ఇంద్రియ సుఖాలు ఉన్నాయిగా. మరి మంచి ఆహారం పెట్టుకొని స్వీట్లు లడ్లు తింటుంటే నాలుగు సుఖంగా ఉందిగా. మంచి కొత్త కొత్త బట్టలు, ఖరీదైన బట్టలు కొని వేసుకుంటుంటే దానికి ఏదో ఒక ఆనందం ఉందిగా. మంచి పౌడర్లు, సెంట్లు, స్ప్రేలు కొట్టుకుంటే శరీరానికి అది ఒక ఆనందం, ముక్కుకి ఉన్నది ఆనందం అనేది. కానీ దుఃఖ మిశ్రితత్వం, దుఃఖముతో కూడి ఉంది పక్క పక్కనే అంటారు. దీనికి ఏం చెప్తుందంటే, దుఃఖ మిశ్రితత్వం ఎట్లాగండి ఉంది చూడు, మూడు రకాలుగా నీకు దుఃఖం ఉంది కానీ నువ్వు గమనించట్లేదు. మొదట ఏమిటి, ఆర్జన దుఃఖం ఉంది. ఏదైనా ఒక వస్తువుని సాధించాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఇవన్నీ అంటే చక్కటి వంట చేయాలంటే ముందు శ్రమ పడాలి కదా. ఆర్జన దుఃఖం, సంపాదించి సేకరించి తెచ్చుకునే దాంట్లో దుఃఖం ఉంది, శ్రమ పడుతున్నాడు. డబ్బులు సంపాదించేవాడు, డబ్బుల మీద బాగా వ్యామోహం ఉన్నవాడు ఎంత కష్టపడతాడో చూడండి. రాత్రి పగలు తెలియకుండా, ఆకలి దప్పికలు తెలియకుండా, నైట్ డ్యూటీలు అవి ఇవి అని చేస్తూ ఎంతో కష్టపడతాడు. ఎక్కడికో దూరం వెళ్తాడు, తెలియని దేశాలు వెళతాడు, తెలియని ప్రాంతాలు వెళతాడు, అక్కడ అంతా ఉండి కష్టపడి డబ్బులు. సో ఆర్జనలో దుఃఖం ఉంది. సరే, ఎట్లాగో దుఃఖ కష్టపడి సంపాదించావు కానీ దాంట్లో రక్షణ దుఃఖం ఉంది చూడు, దాన్ని ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో పడకుండా ఎట్లా, మా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు, బంధువులకు కూడా దీని మీద కన్ను పడకుండా ఉండాలి, మా ఇంట్లో ఉన్న మా పిల్లలు, మా వాళ్ళే వీళ్ళకే కూడా ఆ డబ్బుల మీద కన్ను పడి ఆశ ఏర్పడి దీన్ని దొంగిలించాలని, దాన్ని ఎక్కువ భాగం వాళ్ళు తీసుకోవాలని, ఇట్లా దాంట్లో రక్షణ దుఃఖం. ఇంట్లో పెట్టాలా, బ్యాంకులో పెట్టాలా, లేకపోతే ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలా,
ఏ కంపెనీలో పెట్టాలి. రక్షణ దుఃఖం ఉంది, ప్రొటెక్టింగ్ మిజరీ, దేర్ అకంప్లిషింగ్ మిజరీ. ఓకే, మూడోది ఇదే కాదు బాబు, ఇంకొకటి కూడా ఉంది, వియోగ దుఃఖం. డబ్బులు తగ్గిపోతున్నాయి, ఖర్చు అవుతున్నాయి, లేక ఎవరో లాగేసుకుంటున్నాడు, పోతాయేమని చెప్పి అది ఆ వియోగం. అది పోయినప్పుడు, ఖర్చు అయినప్పుడు శరీరానికో వ్యాధికో లేక పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో కష్టం. అవి అట్లా పోయినప్పుడు కూడా కొన్నేమో వేరే వేరే మోసగించబడి పోతాయి. అప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో చూడండి. బాగా డబ్బులుండి పెద్ద వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఓడలు పడవలైనట్లుగా పెద్ద లాస్ వచ్చేసిందంటే, లాస్ అంటే లాస్ కాదండి, వీడికి ఎంతో అప్పుల్లో పడిపోతారు. అలాంటప్పుడు చూస్తున్నాం లోకల్ ఏం చేస్తున్నారు, తట్టుకోలేక, ఆ అవమానమునకు తట్టుకోలేక తినడానికి ఏదో ఉండొచ్చు, కొంచెం ఒక చిన్న ఇల్లుండొచ్చు, ఏదో తిండికి గడుస్తుంది బట్టకు, కానీ ఆ అవమానం, ఇంత డబ్బులున్న ఇంత ధనవంతుడు ఇప్పుడు బిచ్చకారులాగా అన్ని పోగొట్టుకున్నాడంటే తల నిలిపి అందరినీ చూస్తూ సమాజంలో తిరగలేక ఆత్మహత్య చేసుకుంటారు. విన్నాంగా ఎన్నో లోకంలో, పేపర్లో వింటూనే ఉంటాము. కాబట్టి మూడు రకాల దుఃఖాలు నచ్చుడు, ఆర్జన దుఃఖం, సంపాదించడానికి దాన్ని కాపాడుకోవడానికి దుఃఖం, అది పోతుందేమో పోయిందంటే దుఃఖం అయిందా. సో దుఃఖ మిశ్రితత్వం. రెండో పాయింట్ ఏమిటంటే అతృప్తికరత్వం. తృప్తి వస్తున్నదా, చాలు ఇంత సంపాదించాను కదా చాలు అని చెప్పి తృప్తి పడుతున్నదా మనస్సు, ఇంకా ఇంకా ఆశ పడుతుంది. అగ్నిలో నెయ్యి పోయగా పోయగా నెయ్యి అగ్ని ఎప్పుడు కూడా నా చాలు చాలు అని చెప్పదు. నువ్వు పోసే కొంది అగ్ని ఇంకా ఎక్కువ, ఇంకా నోరు తెరిచి ఇంకా స్వాహా చేస్తూనే ఉంటుంది. అందుకని నిప్పు బాగా పెద్దదిగా అయిందంటే అది అన్నిటినీ కాల్చేస్తూనే ఉంటుంది. చూసారా, అలాగా ఈ కోరిక అనేటువంటిది కూడా, ఎప్పుడు కోరికలన్నీ నెరవేరినాయి అనేటువంటి ఒక స్థితి రాదండి, తృప్తి రాదు, ఎప్పుడు అతృప్తి ఉంటూనే ఉంటుంది. చూడండి, అతృప్తి అంటే ఏంటి, పెద్దగా ఏదో అది అర్థం చేసుకోండి. 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు ఉంటే బాగుండు అనుకుంటున్నాడు, 1000 రూపాయలు ఉన్నవాడు 10,000 ఉంటే బాగుంటాయి, 10,000 ఉంటే గుడ్ బెటర్ డీసెంట్ అది అనుకుంటాడు. తర్వాత 100,000 రూపాయలు ఉంటే కొంచెం మంచి డీసెంట్ లైఫ్, 10 లక్షలు అనుకుంటాడు. 10 లక్షలు ఉన్నవాడు 1,00,000,000 ఉంటే ఎంత బాగుంటుంది, 1,00,000,000 వచ్చిన తర్వాత నేను ఇంకా ఈ బయట డబ్బులు కాదు, పేరు పొగడతలనే వాడికి డబ్బులు కావాలి, అవి కూడా డబ్బులు లాంటివే. కాబట్టి ఎమ్మెల్యే అయితే నాకు బాగుంటుంది, ఎమ్మెల్యేని తర్వాత ఎంపీ అయితే బాగుంటుంది, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే, రాజా అయితే బాగుంటుంది. ఇది ఒక సుభాషితాన్ని మీకు తెలుగులో అర్థం చెప్తున్నా. అట్లా రాజు అయిన వాడు తర్వాత నేను ఇంద్ర పదవిని పొందితే బాగుంటుంది, ఇంద్రుడేమో నేను బ్రహ్మ పదవిని పొందాలి అనుకుంటాడు, బ్రహ్మ ఏమో నేను విష్ణు పదవిని పొందాలి అనుకుంటాడు, విష్ణు పదం పొందినవాడు నేను శివ పదాన్ని పొందాలనుకుంటాడు. ఈ యొక్క కోరిక యొక్క గతి, ఈ ఆశ యొక్క గతి ఎవరికి తెలుసు చూడు, దీని యొక్క పోకడ ఎట్లా ఉందో అని చెప్పి సుభాషితం. కాబట్టి అతృప్తికరత్వం ఉంటూనే ఉన్నది, డిస్సాటిస్ఫాక్షన్. ఇంకో విధంగా చెప్తాను మీకు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరు మాకు పిల్లలే పుట్టలేదు అని చెప్పి అతృప్తి. పిల్లలు ఉన్న వాళ్ళకేమో మా పిల్లలకి పిల్లలు లేరు, మా పిల్లలకి పిల్లలు లేరు అని చెప్పి అదొక దుఃఖం, అతృప్తికరత్వం. మా పిల్లలకి పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలేట, అందరూ ఆడపిల్లలే, మరలా అతృప్తికరత్వం. చూడండి, అప్పుడు నువ్వెప్పుడు తృప్తిగా ఉంటావు, ఉండలేవు. ఈ ప్రపంచంలోని విషయాలతోటి సంబంధం పెట్టుకొని వీటి మీద ఆధారపడి ఉన్నంత వరకు నీకు నిత్యతృప్తి రానే రాదు. నిత్యతృప్తో నీరాశ్రయ అని భగవద్గీతలో
జ్ఞానికి మాత్రమే నిత్య తృప్త. ఇప్పుడు నేను పూర్ణుడను, నాకు ఏ ఒక్క కొరత లేదు, నేను పూర్ణస్వరూపము బ్రహ్మమును అని జ్ఞానము చేత ఇప్పుడే అనుభవిస్తున్నాడు. అది తెలియనంత వరకు అపూర్ణంగానే అతృప్తికరంగానే ఉంటుంది. లోకంలో ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, అందుకే నేను చెప్తున్నాను. ఎన్నో చిన్న ఇల్లుంటే ఇల్లు సొంత ఇల్లు లేదని అతృప్తి అండి. సొంత ఇల్లు ఉన్న వాడికేమో నాకు మేడ మీద కట్టలేదే అని అతృప్తి. మేడ మీద ఏమిటి, పక్క వాళ్ళు రెండు అంతస్తులు వేశారంటాడు. పక్క వాళ్ళు రెండు అంతస్తులు ఏంటి, వాళ్ళకి రెండు చోట్ల రెండు ఇళ్ళు ఉన్నాయట. ఇట్లా ఇంక కంపారిజన్ చేసుకుంటూ దాన్ని చింతిస్తూ తృప్తి లేకుండానే మరణించే వరకు ఇట్లాగే. 90 ఏళ్ల తాతగారు అడుగుతున్నాడు, స్వామి స్వామి అన్నీ ఇంతవరకు పిల్లలందరి పెళ్ళిళ్ళు అయినాయి, ఆ పిల్లల యొక్క పెళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు అన్నీ చూశాను, ఒకే ఒక్క ఆ మూడో అబ్బాయి యొక్క మూడో అమ్మాయి ఉంది, దానికి పెళ్ళి ఎంత చూసినా ఇంకా కుదరట్లేదు, ఆ పిల్లకు కూడా పెళ్ళి అయితే ఆ పెళ్ళిని కూడా చూసి నేను కళ్ళు మూస్తాను. అబ్బా ఎంత పెద్ద గొప్ప సాధింపులు ఒక జీవితంలో. 90 ఏళ్ల తాతగారికి ఆశ చూడండి, ఆ మనవరాలు మూడో కొడుకు యొక్క మూడో కొడుకు యొక్క మూడో కూతురైనా అంటే మనవరాలు, ఆ అమ్మాయి పెళ్ళి కూడా చూస్తే నాకు తృప్తిగా కళ్ళు మూసుకు, నాకు ఇంక వేరే ఏమి కొరత లేదంటాడు. చాలు చాలు, నువ్వు ఇట్లా ఈ పిల్లల పెళ్ళిళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళని ఇంట్లో లేక ఈ రోజుల్లో పోకడ కుక్కను పెట్టుకుంటారు చాలామంది. ఆ కుక్కని ఎంతో ప్రేమతో చూస్తారండి, మనుషుని కూడా చూడరు. పెట్టి ఆ కుక్కని కారులో తీసుకెళ్తారు, స్నానాలు చేయిస్తారు, టిఫిన్లు పెడతారు, అన్నం అన్నీ చేస్తారు. ఆ కుక్క ఎప్పుడు వీడి ఇంటికి రాగానే వీడు ఎంట పెడుతూ నాగుతూ అట్లా ఉంటుందా. ఈ వీడు మంచంలో పడిపోయాడు, మంచంలో పడ్డ తర్వాత కూడా ఆ కుక్కే జ్ఞాపకం వస్తున్నది, కుక్క పక్కనే ఉన్నది. ఆ కుక్కనే అనుకుంటూ ప్రాణం వదిలాడంటే మరలా కుక్కలాగానే పుడతాడుట. ఎవరు చెప్పారు, శ్రీకృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో. ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం, ఏ ఏ భావనతో వాళ్ళు వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్తారో మరణిస్తారో, వాళ్ళకి వాళ్లకు ఆ భావానికి తగినట్లుగా అదే రకమైన, నువ్వు మనవరాలు పెళ్ళి అనుకుంటున్నావు అంటే ఆ మనవరాలకే నువ్వు మళ్ళీ పిల్లవాడుగానో పుడతావు అక్కడ అదే ఇంట్లో. చూడండి అటాచ్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో. అది మనకు కళ్ళకి తెలియట్లేదు కానీ అదృష్టంగా ఉన్న శాస్త్రం చెప్తుంది, నమ్మాలి. అందుకని ఏమి ఇట్లాంటివి పెట్టుకోకు, చూడు అతృప్తికరత్వం. సరే రెండు ఎట్లాగో అర్థం చేసుకున్నావు, అదే కాదు మూడోది ఇంకోటి చూడు, బంధకత్వం. అది నిన్ను బంధిస్తుంది. ఏ లోక విషయమైనా సరే, ఎనీ పొసెషన్, ఎనీ రిలేషన్ మనల్ని బంధిస్తాయి, ఇమోషనల్గా మానసికంగా బంధిస్తాయి. అందుకనే మానసికంగా ఎంతో దుఃఖపడుతూ ఏదైనా వస్తువు పోయిందంటే, మనుషులు పోయారంటే, బంధాలు తెగిపోయినాయి అంటే ఎంతో ఇమోషనల్గా అప్సెట్ అయిపోతారు మనుషులు. కాబట్టి బంధకత్వం, చిన్నదా పెద్ద బంధమా, ఏదైనా బంధం బంధమే. చిన్న బంధం చూడండి, ఏదైనా సరే కుక్కతో చెప్పాను కదా బంధం, ఏదైనా అంతే బంధకత్వం. అవన్నీ నిన్ను బంధిస్తాయి, బతికున్నప్పుడు బంధిస్తాయి, మరలా వచ్చే జన్మకి కారణమై బంధిస్తాయి. బంధువులు అంటే అర్థమేంటో తెలుసండి సంస్కృతంలో, బధ్నాతి ఇది బంధువు. ఎవరు మనల్ని బంధించేస్తారో కట్టి తాడుతో కట్టినట్టుగా, వాటిని బంధువులు అంటారు. అందుకని వస్తువులు బంధువులే, మన పొసెషన్సు బంధువులే. ఇంకోటి ఏమిటంటే, మొదట్లో ఈ బంధువులు కానీ వస్తువులు కానీ సంబంధాలు అన్నీ కూడా వాటిని మనం ఏర్పాటు చేశాం, మనం క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి నేను ఐ యామ్ ది స్వామి, సో ఐ యామ్ ద బాస్,
ఉదాహరణమునకు ఐఆమ్ ద బాస్ అని చెప్పి మొదట ఈ సెల్ ఫోన్ని డబ్బులు ఇచ్చి నేను ఆ సెల్ ఫోన్ని కొని పిలిచాను. సెల్ ఫోన్ 10,000 ఇస్తున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చాయి అని చెప్పి పిలిచాం కదా, 10,000 20,000 ఈ రోజుల్లో కొంటున్నాం. ఇంకా తర్వాత చూడండి, మొదట నేను ఐఆమ్ ది ఓనర్ ఆఫ్ ది సెల్ ఫోన్, బట్ నీకు తెలియకుండానే ఈ సెల్ ఫోన్ ఓనర్ అయిపోతుంది, నువ్వు బానిసుడు అయిపోతావు. అయిపోతున్నారు కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. ఇంతకుముందు నువ్వు వెళ్ళి పిలిచావు షాప్లో ఉన్న ఫోన్ని, డబ్బులు ఇచ్చి రా నాకు వచ్చాయి నా ఇంటికి రా అని తీసుకొచ్చావు. దానికి అంత ఏంటంటే చేసావు, డౌన్లోడ్ చేసావు, అవి చేసావు, ఇవి చేసి పెట్టావు. ఇంకా తర్వాత నుంచి చూడండి, ఆ గంట తర్వాత ఆ సెల్ ఫోన్ నిన్ను పిలుస్తూనే ఉంటుంది. ఏంటి నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూడట్లేదు నువ్వు, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో తెలుసా, ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసా, నన్ను పట్టించుకోవటమే లేదు అని చెప్పి ఆ సెల్ ఫోన్ పిలుస్తున్నదండి మనల్ని. కరెక్టా కాదా? అందుకని ప్రతి గంట గంటకి, అర గంట ఏంటి, ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఆ సెల్ని ఓపెన్ చేయాలి, దాంట్లో చూడాలి, బ్రౌజ్ చేయాలి, వాట్సాప్లు పంపించాలి. ఇవన్నీ యాక్చువల్గా ముఖ్యమైనవి, ఎమర్జెన్సీ ఏం కాదు. ఎమర్జెన్సీ అయితే ఏదో ఫోన్ కాల్ చేసి ఎవరినో పిలవాలి, చెప్పాలి, చెప్పాం. వాళ్ళు మనకేదో చెప్పాలి, ఫోన్ కాల్ వచ్చింది, చెప్పారు. కానీ మనిషి దాంతో ఆగిపోతున్నాడా? అందరి చేతిలో చూడండి జపమాలలాగా, పొద్దున లేస్తే రాత్రి దాకా, రోడ్లు క్రాస్ చేసేటప్పుడు, రైల్వే క్రాసింగ్ చేసేటప్పుడు, షాపింగ్ వెళ్ళేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, ఎప్పుడు సెల్ ఫోన్. అంత జీవితం ఏమైపోయింది, సెల్ ఫోన్ మయం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నిజంగా నేను స్వామియా, ఈ సెల్ ఫోన్ స్వామియా? అది యజమాని అయిపోయింది, బాస్. ఇలాగా బాగా అర్థమవుతుందని చెప్పి ఈ సెల్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాను. అందుకని నియమం పెట్టుకోండి, సెల్ ఫోన్ ఉండనియండి. ఇప్పుడు పొద్దున ఒకసారి 8 గంటల లోపల సెల్ ఫోన్ నేను తాకను, ఆ తర్వాత మరలా 12 గంటలకు ఒకసారి, సాయంకాలం 5 గంటలకు ఒకసారి, అట్లా నియమం పెట్టుకోకపోతే మనం ఇంకా మన బుర్రంతా ఈ సెల్ ఫోన్లోయే ఉంటుంది. కానీ వీడు అనుకుంటుంటాడు, చూడు ఎంత ఇన్ఫర్మేషన్లు, ఎన్ని న్యూస్లు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు, ఎంత ఆనందంగా ఉంది అదని చెప్పేసి అనుకుంటుంటాడు, బానిసైపోతున్నాడు. ఇంకా వీడికి ఆత్మ బ్రహ్మ ఎక్కడండి అర్థమవుతుంది? సెల్ ఫోనే పరమాత్మ అయిపోయిందిగా ఇప్పుడు అందరికీ. పూజ చేయించడానికి వచ్చే బ్రాహ్మణుడు కూడా ఇంట్లో, మన ఇంటికి పిలుస్తాం కదా ఏదో పూజ చేయాలని, ఆయన 2 సెల్ ఫోన్లు పెట్టుకుని వస్తాడు. వచ్చిన తర్వాత కూర్చుంటారు పూజకి అని చెప్పి ఆయనకి కాల్స్ మీద కాల్స్ వస్తుంటాయి, రేపు అక్కడ పూజ, రేపు ఇక్కడ, ఎవరిని పంపిస్తారు, ఎప్పుడు వస్తారు, మీరు వస్తారా అని చెప్పి ఆయన ఇక పంచ దగ్గర బొడ్డులోనే పెట్టుకుంటున్నాడు. మధ్య మధ్యలో తీసి మాట్లాడుతూనే ఉంటాడు. అసిస్టెంట్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఆయన జయించుతుంటాడు, ఈయన మధ్యలో మాట్లాడతాడు. అది పూజ అవుతుందండి. మనము ఫోన్లు మాట్లాడుతున్నాం, సరే పూజ చేయించడానికి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు అయినా సరే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే, ఆయన స్విచ్ ఆఫ్ పెడితే ఆయన బిజినెస్ కష్టం అంటాడు. అప్పుడు నువ్వు చేసే బ్రాహ్మణ వృత్తి కర్మ ముఖ్యం కాదు, నీకు రావాల్సిన డబ్బులు, నీ బిజినెస్ ముఖ్యం కదా. మరి ఇప్పుడు బ్రాహ్మణుడే ఇట్లా ఆలోచిస్తే ఇంకా సామాన్యుడి గతి ఏమిటి? అధోగతి. అందుకని ఏదో ఆ రోజుల్లో శంకరులు ఎవరికో రాశారు అని కాదు, ప్రతి మనిషికి ఈ సాధన ఉపదేశాలు పంచకం ప్రతి మనిషికి. సరే, ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూనే పోవచ్చు, చాలా డే టు డే ఎగ్జాంపుల్స్ని. కాబట్టి బంధకత్వం ఉంది, నెవర్ బికమ్ ఎ స్లేవ్ టు ఎనీ బడి ఆర్ ఎనీథింగ్. తర్వాత 7వ ఉపదేశం ఏం చెప్తున్నారు, ఆత్మ ఇచ్ఛా వ్యవసీయత. సరే, అప్పుడు మరి ఈ కామ్యే మతిస్తేజ్యతాం
ఆశలన్నిటినీ మనసులోంచి వదిలేసేయాలన్నారు, కామ్యకర్మలు చేయొద్దని. మరి ఇప్పుడేమో దుఃఖ దర్శనం చేయమన్నారు వాటన్నిట్లో. ఇప్పుడు మరి నా మనస్సుని ఎక్కడ పెట్టాలి, నేనేం ఆలోచించాలి, నా యొక్క లక్ష్యం ఏమిటి జీవితానికి అని ప్రశ్నిస్తే, నీ యొక్క ఆశ దేని మీద ఉండాలంటే ఆశ ఆత్మ మీద ఉండాలి, సత్యము మీద ఉండాలి, పరమాత్మ మీద ఉండాలి. ఇవన్నీ ఒకటేనండి పదాలు. దాన్ని ఆ ఆత్మ మీద, సత్యము మీద, పరమాత్మ మీద ఆశను పెంచుకో బాగా, అదిని కల్టివేట్ చేసుకో, వ్యవసీయత దాన్ని బాగా అభివృద్ధి చేసుకుందుగాక, చేసుకునేదవుగాక. వ్యవసీయత యు షుడ్ కల్టివేట్, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాం కదా ఇప్పుడే, మరి లోకంలో ఈశ్వరుడు, గురువు, శాస్త్రం ఈ మూడు తప్ప మరి దేని మీద కూడా ఆధారపడకూడదు, దేని మీద కూడా ఆధారపడకూడదు. ముఖ్యముగా ఇంకా జీవితంలో ఇప్పుడు రెండో ఘట్టమై ఇప్పుడు ఎక్కడున్నా మనం గృహస్థుడికి చెప్తున్నారు విషయాలు. ఇప్పుడు ఈ విషయం ముగించగానే ఎనిమిదో విషయంలో వానప్రస్థం స్టేజ్కి మనల్ని తీసుకెళ్తారు. అంటే నువ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ స్టేజ్కి వచ్చావు, అక్కడ వరకు కూడా నువ్వు ఎట్లా జీవించాలనేది చెప్పావు. ఆ విధంగా జీవించి ఉంటే నిజంగా నువ్వు క్రమ కర్మయోగ బాగుగా చేసి ఉంటే, చిత్తము శుద్ధి ఏర్పడి ఉండుంటే నువ్వు ఇప్పుడు ఆ జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అవ్వడానికి, ఆ రాజమార్గంలోకి ఎంటర్ అవ్వడానికి నువ్వు అర్హత పొందిన వాడవు అవుతావు అవుతావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ దర్శనం, ఆత్మ జ్ఞానం, మోక్షము, జీవన్ముక్తి, ఇదిదా మనుషుడి యొక్క జీవితానికి ముఖ్యమైన పారమార్థిక లక్ష్యం అని చెప్పి పెంచుకోవాలి. ఇప్పుడు మనకు ఇవన్నీ కొంచెం మంచి మంచి విన్నాం, ఏవో టీవీలో చూసి అవన్నీ ఇవన్నీ కొంచెం చిన్న చిన్నవి, దేవుడు, భక్తి, గుడులు, తీర్థయాత్రలు అన్నీ చేశాం. అప్పుడప్పుడు మధ్యలో కూడా ఏదో ఆత్మ అని మాట్లాడుతున్నారు ఎవరో, జీవాత్మ అంటారు, జీవుడు చేసే పాపాలే కర్మలు వీడికి వస్తాయి అని చెప్పి ఇట్లా చెప్పారు. ఇవన్నీ విన్నాం కానీ అసలు నిజంగా మనకు మనకు ఆశ రాలేదు. ఇంకా ఆ ఆశ రావటానికి పేరే ముముక్షుత్వం అంటారండి. ఆ ఆశ రావాలి. కాబట్టి ఆశ రానంత వరకు ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఏదో భక్తి రూపంలో దేవుడి మీద నమ్మకం, మతం అనే పేరులో కొంచెం ఉంది. ఎట్లా ఆ మిడుగుడు పురుగులాగా, మిడుగురు పురుగు లేక దీపం నూనె తగ్గిపోయి ఆరిపోబోతున్న దీపంలాగా మిడుకు మిడుకు అని చెప్పి కొంచెం ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే, దాన్ని నువ్వు బాగా పెద్ద అగ్నిలాగా చేయాలి, అగ్నిలాగా చేయాలి. ఆ ఇచ్చని, ఏ ఇచ్చ, ఆత్మజ్ఞాన ఇచ్చని అగ్నిలాగా పెంచాలి అని చెప్పి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇది చెప్తున్నారు ఇప్పుడు ఏడో ఉపదేశంలో అంటే, మరి ఆరో ఉపదేశంలోనేమో అంత మామూలు నిరుత్సాహపరిచేట్లుగా దాంట్లో దోషం ఉంది, దీంట్లో దోషం ఉంది, దుఃఖమిశ్రితత్వం ఉంది, అసంతృప్తికరత్వం ఉంది, బంధకత్వం ఉంది అని చెప్పి మమ్మల్ని నీరసపరిచేశారండి. మరి ఇప్పుడు నేనేమి చేయాలంటారు అసలు, నాకు జీవితంలో మరి ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఆశ లేదు, డిప్రెస్ అయిపోయాను. అట్లాగా కాదు కాదు, ఇట్లా డిఫెక్ట్ ఉన్నాయి వీటన్నిట్లో అని చెప్పిన తర్వాత, డిఫెక్ట్ ఫ్రీ, డిఫెక్టే లేని అంటే దుఃఖ మిశ్రతత్వం ఇల్లే, అసంతృప్తికత్వం లేని, బంధకత్వం లేని, డిఫెక్ట్ ఫ్రీ ఏదైనా ఉందా అంటే ఏంటి అర్థం, నిత్య సత్య సుఖ శాంతి రక్షణ ఇచ్చేటువంటిది వేరేమైనా ఉందా అని ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానం ఎస్, ఉంది ఉంది. అది ఉంది అని చూపించడం కోసమే నీకు ఈ వీటిలో ఏది లేదని చూపించాం. లేదని చెప్పి నిన్ను నిరుత్సాహపరచలే, ఇటువైపు తిరుగు, ఇక్కడ చూడు, ఆత్మలో శాంతి ఎట్లాంటి, నిత్య శాంతి, నిత్య సుఖం, నిత్య రక్షణ
ఉన్నాయి అని చెప్పి ఆ ఆత్మని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ తర్వాత ఇంకా మనం నేర్చుకోవాలి ఆత్మ అంటే ఏమిటి, అవన్నీ వస్తాయి. కాబట్టి ఏమిటంటున్నారంటే ఆ ఆత్మని నేను, అది ఒకే ఆత్మ ఏకమేవ అని చెప్పి సర్వం అది బ్రహ్మము ఆత్మమయముగా ఉందని చెప్పి నువ్వు దాన్ని బాగా శ్రద్ధాభక్తులతోటి దాన్ని ఆ కోరికను ఆ ఆశను పెంచుకో అన్నారు. ఇప్పుడు ఆశను పెంచుకోవాలంటే ఇది తెలియాలి. భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పేటప్పుడు అర్జున ఈ జ్ఞానులు ఉన్నారు చూసావా, వాళ్ళు గురువుని ఆశ్రయించి శాస్త్ర శ్రవణం చేసినటువంటి జ్ఞానులు, జ్ఞానం పొందిన జ్ఞానులు. వాళ్ళు ఎట్లా జ్ఞానాన్ని పొందారు, దేన్ని తెలుసుకొని జ్ఞానవంతులైనారు? మొదటేమో ఒక పక్కన దోషాలన్నీ చూశారు లోకంలో, ఆ తరువాత నిర్దోషం హి సమం బ్రహ్మ, ఏ దోషములైనటువంటి ఒకే వస్తువుగా అంతటా ఒకే ఒక వస్తువుగా ఉన్నటువంటి సమం బ్రహ్మ తెలుసుకున్నారు వాళ్ళు, గుర్తించారు వాళ్ళు. అలా గుర్తించిన తర్వాత ఇంకేంటి మరి వాళ్ళకి, తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, ఇంకా బ్రహ్మ చింతనలోనే నిలుచుంటారు. జ్ఞానం పొందలేదు ఇంకా బ్రహ్మ చింతన, బ్రహ్మ అంటే ఇంకా తెలియలేదండి అని మనం ఉంటే ఎవరైనా బిగినర్స్ మన వాళ్ళు కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి దేర్ ఫోర్ ఆ బ్రహ్మణిలోనే, బ్రహ్మలోనే, బ్రహ్మని గురించే, బ్రహ్మ విషయమే చింతన చెయ్యి, మాట్లాడు, విను, పాడు, రాయి, ఏదైనా చెయ్యి, ఆ బ్రహ్మ విషయమే చింతించు, బ్రహ్మ విషయంలోనే పాల్గొను అని చెప్పి గీత యొక్క ఉపదేశం. అప్పుడు ఏది పర్మనెంటో దాన్ని పట్టుకోవాలి, అశాశ్వతమైనటువంటి అనిత్యమైన దాన్ని పట్టుకుంటే పడిపోతాం. ఇప్పుడు కార్డ్బోర్డు చైర్ ఉందండి, అది బొమ్మగా చేసి పెట్టి దూరానికి డెకరేషన్కి బాగానే ఉంది, కానీ దాని మీద కూర్చోవచ్చా? కూర్చుంటే పడిపోతాం. అలాగే ఈ ప్రపంచం అనేటువంటిది చాలా నావెలిటీ, బ్యూటీ, వెరైటీ తోటి ఉన్నది. దీంట్లో ఉండు, ఆనందించు, చూస్తూ అన్నీ, ఇది ఒక పెద్ద డ్రామా. కానీ ఇది నిజం అనుకో అని చెప్పి అనుకున్నామంటే ఆ దుఃఖంలో పడిపోతావు. ఇది ఎట్లాగంటే అప్పుడు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేదు. ఏంటండి మీరు ఒక్కళ్ళు మాత్రం ఇట్లా కూర్చొని ఏంటో వేదాంతం అని చెప్పి ప్రవచనాలు అంటారు, సత్సంగాలు అంటారు, ఎవరికండి నచ్చుతున్నాయి ఇవన్నీ ఈ రోజుల్లో? 99.9 మంది అండి సినిమా హాల్స్, అప్పుడు తర్వాత మాల్స్, వాళ్ళ గోల్స్ అంతా కూడా ఈ మాల్స్ మీద, సినిమా హాల్స్ మీద, అప్పుడు స్టేడియం క్రికెట్ల మీద ఉంటే మీరేంటో ఇక్కడ కూర్చోని సాధన పంచకం అంటున్నారు అని మనకు అనిపిస్తుంది. అలా అనిపించకూడదు. 99 మంది అట్లా పోతున్నా కూడా నువ్వు నీ మార్గంలో వెళ్ళు. మెజారిటీ చూసి మోసపోకు, మెజారిటీ చూసి మోసపోకు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది ఆధారం అని తెలుసుకొని దాన్ని అనుసరించు నువ్వు, సరేనా? ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడండి, కళ్ళు తెలియని వాడు, వాడేదో కర్ర పెట్టుకొని నడుస్తూ రోడ్డుని క్రాస్ చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఎవరైనా అక్కడ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కళ్ళు తెలిసిన వాళ్ళు బాగా వాడిని చేయి పట్టుకొని దాటిచ్చేస్తారు. ఇప్పుడు ఆ కళ్ళు లేని వాడు రోడ్డు దాటడానికి మరొక కళ్ళు లేని వాడిని పట్టుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? వీడికి కళ్ళు లేవు, వీడు గనక ఆ కట్టెతోటి అట్లా అట్లా వెళ్తుంటే అప్పుడప్పుడు పడటానికి, దేనికైనా డాష్ అవటానికి ఆస్కారం ఉంది వాడు వెళ్ళినా కూడా. కానీ వీడు ఇంకొక గుడ్డివాడిని పట్టుకున్నాడంటే వీడు గుంటలో పడటానికి, కాలు తప్పటానికి ఛాన్సెస్ ఎక్కువ, తక్కువ? ఎక్కువ. ఇంతకుముందు నేను ఒక్కడే వెళుతుంటే ఏదో కష్టపడి వెళ్ళేవాడిని,
నా ముందు నన్ను నడిపించేవాడు గుడ్డివాడు, ఇంకా నేను వాడు పడ్డాడంటే నేను పడాలి. ఛాన్సెస్ ఆర్ మోర్ టు ఫాల్. ఇది ఉపనిషత్తు చెప్తున్న ఉదాహరణ నేను ఇస్తున్నాను మీకు. అంధేనైవ నీయమాన యథాంధాః. అంధులందరూ ఇట్లా పోతున్నారు, నేను కూడా అంధుల వెనకే పోతానంటే పో. వాళ్ళకి వివేకం లేదు, కళ్ళు తెలియట్లేదు, పోతున్నారు. నువ్వు నీకు వివేకం ఉంటే నువ్వు వాళ్ళ చేతులు పట్టుకు, వాళ్ళ వెంట పడకు. కాబట్టి ఇప్పుడు దేన్ని ఆశ్రయించాలి అనేటువంటిది ఆ ఛాయిస్ నాది, నా చేతుల్లో ఉంది. నేను దేన్ని పట్టుకోవాలి, ఆత్మని ఆత్మను ఆశ్రయించాలా లేక అనాత్మను ఆశ్రయించాలా అని చెప్పి తెలుసుకోవాలి. కాబట్టి ఏంటి, అనిత్యము నుంచి మనస్సును నిత్యమును పక్కు తిప్పు, అదృఢమైన దానిలో నుంచి దృఢమైన దాని పక్కకి తిప్పు, అంతముతో కూడి ఉన్న దానిలో నుంచి అనంతమునకు తిప్పు అని చెప్పి చెప్పాడు. సో ఇప్పుడు వరకు చూసిన ఈ ఏడిట్లో వాటిని సమ్మరైజ్ చేసి చెప్తే మూడు పదాల్లో చెప్పచ్చండి. ఏమిటది ముఖ్యంగా, పాపౌఘ పరిధూయతం అనేది ఒకటి విన్నామా, అదేం తెలియజేస్తున్నదంటే వివేకమును నీకు కలిగిస్తున్నది. దోషోనుసంధీయతం అంటే నీలో వైరాగ్యాన్ని కలిగించింది. ఆత్మ మీద ఇచ్చని వ్యవసీయతం అంటే ముముక్షుత్వం నీకు కలిగించింది. సో వివేక వైరాగ్య ముముక్షుత్వం ఇదే కదండి సాధన చతుర్థ సంపత్తిలో చెప్పబడేటువంటి ముఖ్యమైన విషయాలు. అఫ్కోర్స్ అక్కడ వివేక వైరాగ్య చెప్పి శమాదిషట్క సంపత్తి అని చెప్పి ముముక్షుత్వం అంటారు. ఆ శమాదిషట్క సంపత్తి అంటే ఏమిటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ ఇక్కడ కూడా సందర్భం వస్తుంది చెప్తాను. సో మొత్తాన్ని ఇప్పుడు వివేకం కావాలి, ఆధ్యాత్మిక మార్గంలో నేను పయనించాలి, ఉన్నతిని పొందాలి, పురోగమించాలంటే వైరాగ్యము కావాలి, తీవ్రమైన ఆశ ముముక్షుత్వం ఉండాలి, మోక్షము పొందాలనే ఆశ. ఈ మూడు కనుక బాగా ఒకటికి ఏర్పడినాయి అంటే నౌ వాడు కర్మయోగమును ఉపాసన యోగమును చక్కగా సక్సెస్ఫుల్గా చేసి వచ్చాడు, అర్హతను పొంది వచ్చాడు. అంటే ఎక్కడ సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ఆశ్రమం, గృహస్థ ఆశ్రమంలో వీటిని చేసి వివేకము పొందాడు, వైరాగ్యమును పొందాడు, ముముక్షత్వమును పొందాడు. ఎట్లా, కేవలం కర్మయోగం చేయటం వల్ల రాదు, వాటి పక్కపక్కనే ఈ గురువును ఆశ్రయించి శ్రవణము చేస్తున్నాడు కాబట్టి. సరే ఇంకా తర్వాత ఏమిటండి, ఎస్ నౌ యు ఆర్ ఫిట్ టు ఎంటర్ ఇన్ టు ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ది ఆశ్రమం, ఈజ్ కాల్డ్ వానప్రస్థ, ఆర్ కొంచెం పేరుకి డైరెక్ట్గా సన్యాసానికి కూడా వెళ్ళొచ్చు. మనకి ఈ రోజుల్లో సన్యాసం అని చెప్తే మీరు భయపడతారు, నాకు అలా చెప్పి మిమ్మల్ని కష్టపెట్టాలని భయపెట్టాలని ఆశ లేదు. కాబట్టి మనం వానప్రస్థ ఆశ్రమం అనే అక్కడి వరకు ఆపేసుకుని దీన్ని అర్థం చేసుకుందాం. 8వ ఉపదేశం, నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. చాలా తొందరగా, ఎంత తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా నీ యొక్క గృహము నుండి నువ్వు బయలుదేరి వెళ్ళు, బయలుదేరి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. దీన్ని మామూలుగా ట్రాన్స్లేషన్ చెప్పానంటే ఇల్లు వదిలేసి తొందరగా వెళ్ళిపో. ఇలా చెప్తే మీరు నన్ను వింటారా, నేను చెప్పేది నా మీద కోపం రాదు మీకు, బాగానే ఉందే కదా ఇల్లు వదిలేసి వెళ్ళమంటున్నారు ఏమిటి అని అర్థం చేసుకుందాం. ఇక్కడ నిజ గృహాత్ అంటే అర్థం, నువ్వు 40 లక్షలు 50 లక్షలు పెట్టి కట్టిన పెద్ద ఇల్లు, ఆ ఇల్లు గురించి చెప్పలేదు బాబు. గృహస్థాశ్రమం అనే ఇంటి నుండి వానప్రస్థాశ్రమం అనే ఇంటికి వెళ్ళు అని అర్థం. ఇది ఎక్కడ నిజంగా వెళుతామా, ఆ రోజే చెప్పాను బిగినింగ్ ఇంట్రడక్షన్లోనే, మనస్సులో ట్రాన్సిషన్,
ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ట్రావెలింగ్ ఎక్కడ? మైండ్లోనే. నేను గృహస్థ ఆశ్రమము ఇప్పుడు నాకు దానికి సంబంధించిన విషయాలు అవన్నీ పూర్తి అయినవి, చాలు, నా బాధ్యత అయినది. ఇప్పుడు నేను వానప్రస్థుడిగా జీవించాలి. అంటే ఏంటి, ఆంతరికమైనటువంటి ఒక సన్యాస భావన రావటం. అలా ఆ మానసికముగా ఈ భావనలో నుంచి ఆ భావనకి మారటమే అర్థం చేసుకొని దాని పేరు నువ్వు ఈ ఇల్లు వదిలేసి బయలుదేరి వెళ్ళు. అంటే ఏంటి, ఎనఫ్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్లీ టాక్స్, ఎంగేజ్మెంట్స్, ఇన్వాల్వ్మెంట్స్, అచీవ్మెంట్స్, ఎనఫ్ అని చెప్పిన వాడికి, అని చెప్పగలిగిన వాడికిది. మరొక అర్థం ఏమిటంటే, ఈ శరీరం అనేదే నిన్ను బంధించి పెట్టున్నటువంటి ఇల్లు. నువ్వు భోగమును అనుభవించడానికి ఈ భోగ ఆయతనమే కదా ఈ ఇల్లు, శరీరం. తత్వబోధలో చెప్పినట్లు ఒక జీవుడు ఈ శరీరం అని ఇంట్లో ఉండి ట్రాన్సాక్షన్ అని చేస్తున్నాడు. భోగ ఆయతనం ఇది. ఎట్లా చేస్తున్నాడు ఈ భోగాయతనం అని ఇంట్లో ఉంటూ భోగ సాధనమైనటువంటి మనస్సును పెట్టి చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంకా ఈ శరీరాన్ని ఇల్లు అనుకుంటున్నావే. శరీరం అంటే ఇక్కడ మూడు, బాడీ, మైండ్, ఇంటలెక్ట్ కాంప్లెక్స్, ఈ మూడిటిలో నుంచి, ఈ మూడులో ఉన్నటువంటి లిమిటేషన్స్లో నుంచి నిన్ను నువ్వు విడిపించుకో. అప్పుడు ఆ బాడీ యొక్క లిమిటేషన్స్ ఏంటి, అసలు బాడీ యొక్క తత్వం ఏమిటి, మైండ్ ఏమిటి, మైండ్ యొక్క లిమిటేషన్స్ ఏమిటి, ఇంటలెక్ట్ దాని యొక్క తత్వం ఏమిటి, దాని లిమిటేషన్స్ ఏమిటి అనేది నువ్వు బాగా అర్థం చేసుకుంటేనే ఈ శరీరం అనే ఇంటిలో నుంచి, ఈ పంజరంలో నుంచి మరలా ఇలాగే ఇంకొక శరీరానికి వెళ్ళితే మళ్ళీ ఆ పంజరంలో నువ్వు బంధించబడినట్లే. చిలక ఎట్లాగైతే పంజరంలో బంధించబడిందో, బంధించబడిన చిలకకి స్వాతంత్రం లేదు కదండి, అది ఎగరలేదుగా ఆ శరీరంలోనే. కాబట్టి ఈ శరీరం అనే పంజరం నశించిపోయే ముందు నువ్వు స్వేచ్ఛాస్వరూపుడైనటువంటి ఆత్మవు అని తెలుసుకున్నావంటే నీకు మరలా ఇటువంటి పంజరం అనే శరీరము ఇంకొక బంధం, కారాగారం నీకు రాదు. అది తెలుసుకోలేదంటే నువ్వు అజ్ఞానం చేత మరొక శరీరము నీకు రెడీ అయి ఉంటుంది, నువ్వు దాంట్లోకి వెళ్ళాలి. చూసారా, కాబట్టి ఒక శరీరంలో నుంచి మరొక శరీరంలోకి వెళ్ళి మరలా అక్కడ జనన మరణాలు, అక్కడ చావు పుట్టుకలు, వ్యాధి మరణ జర ఇవన్నీ అట్లా మనల్ని ఈ పంజరం అనే శరీరంలో నుంచి ఆ పంజరం అనే శరీరంలోకి ఎవరో తీసుకువెళ్ళి పెట్టలేదండి. మనకు మనమే, నాకు నేనే మరొక పంజరాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఎట్లా, ఇప్పుడు చేసే కర్మల వలన, ఇప్పుడు చేసే నా క్లెయిమ్, ఇఫ్ ఐ క్లెయిమ్ దట్ ఐఎమ్ ద బాడీ, నేను కర్తగాను భోక్తగాను ఉన్నాను అని అహంకారపడుతూ మమకారపడుతూ ఇప్పుడు మనస్సుని అట్లా ఉంచానంటే, ఆ మనస్సు ఇండివిజువాలిటీతో స్ట్రాంగ్ అయినటువంటి ఆ మనస్సు, అది వచ్చే ఇంకొక ఈ శరీరం పోతుంది ఇప్పుడు, దీనికి ఇంకా శక్తి లేదు, కానీ మనస్సు అన్నీ రెడీ చేసుకుంది, సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మరొక హార్డ్వేర్ కావాలి. ఆ మరొక హార్డ్వేర్కి పేరే శరీరం. మరలా ఆ శరీరం పోతుంది కానీ సాఫ్ట్వేర్ డిస్ట్రాయ్ అవ్వలేదు. సాఫ్ట్వేర్ని ఎరేజ్ చేసేంత వరకు హార్డ్వేర్స్ వస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ ద లా. అర్థమైందిగా సులభంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే. అందుకని నువ్వేం చేయాలి, ఇక్కడ ఇప్పటికి రిటైర్మెంట్ స్టేజ్ అనుకుందామండి, కానీ ఆలోచించి చూడండి, రిటైర్ అయినటువంటి వాళ్ళు, వాలంటీర్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఒక 60 ఏళ్ళని పెట్టుకుంటాం, 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు. 50వ సంవత్సరంలో ప్రిపేర్ అయి ఉంటే బాగా ఈ రిటైర్ అయిన తర్వాత నేను ఎటువంటి జీవితాన్ని జీవించాలని
ఒక 8-10 ఏళ్ళు ప్రణాళిక ప్లాన్ వేసి ఉంటే అది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేయొచ్చు. అసలు దాని గురించే చింతన లేదు. ఏదో రిటైర్ అవుతాను, ఫిజికల్గా రిటైర్ అవుతాను, ఏం చేస్తాను, మనస్సు మాత్రం రిటైర్ అవ్వలేదు. ఆ మనస్సు మరలా ఈ వచ్చిన డబ్బులు, పెన్షను, నా అంత అవన్నీ శాలరీ, ఆ లంసం, ఇవన్నిటిని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏ షేర్ మార్కెట్లో పెట్టాలి, ఇవి ఎట్లా డబుల్ అవుతాయి, ఎక్కడ ఇవన్నీ ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. పిల్లలు మాకేమని అడుగుతున్నారే, ఇప్పుడు ఇద్దామా తర్వాత ఇద్దామా, పెంచాలి. ఇదే ఇట్లా మనస్సు వాటినే చింతించకుండా నిజంగా మనస్సు కూడా రిటైర్ అవ్వాలి. రిటైర్మెంట్ ఆఫ్ ది మైండ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ థింగ్స్ అండ్ బీయింగ్స్ అండ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ రియల్ రిటైర్మెంట్. ఆ రియల్ రిటైర్మెంట్కి పేరే వానప్రస్థ ఆశ్రమం. వానప్రస్థం వనములో ఉన్నట్లుగా ఇంట్లో ఉంటూనే, అది కూడా చెప్పాలి నేను ఇప్పుడు. ఇక్కడ ఏమిటంటే, ఇంతకుముందు గృహస్థుడుగా ఉన్నప్పుడు చేసే ఈ కర్మలు, పూజలు, గుడులు, గోపురాలు, ఇవి నాకు ఇప్పుడు ఆ శారీరకంగా చేసే కర్మలు ముఖ్యము కాదు. నేను వాటన్నిటినీ ఇప్పుడు మానసికంగానే జపము, ధ్యానము, ఇలా శ్రవణము ఇవి చేస్తూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను. ఇంకా ఎక్కువ లోపలగా ఆలోచన చింతన చేసి సత్యమును, సత్యములో నిష్ఠ ఏర్పడేంత వరకు నేను చెయ్యాలి. కాబట్టి ఇక్కడ కర్మయోగంలో ఎక్కువ ఉపాసన యోగ కర్మకాండ ఉంటుంది. వానప్రస్థమునికి వచ్చినప్పుడు శారీరకమైనటువంటి ఉపాసన కర్మలు, శారీరక కర్మలు ఉండవు, తగ్గిపోయి అంతా మానసికమే. మానసికం మనస్సులోనే పూజ, మనస్సులోనే జపం, మనస్సులోనే ధ్యానం, ఆ మనస్సులోనే అన్ని చేయటం. కాబట్టి ఇట్లా వానప్రస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఈ నిజగృహాత్ వినిర్గమ్యత తూర్ణం ఎంత తొందరగా వీలైతే అన్నారు. అందుకని పోస్ట్ పోన్ చేయకు. ఇంకా నీకు కొంచెం ముందుగానే ఈ చక్కటి ఆలోచన ఉండాలి మొదట. అప్పుడు ఈ ఆలోచన ఎట్లా వస్తుంది మనకు, ఎవరు ఎట్లా గైడ్, ఎవరు గైడ్ చేస్తారు? హిగ్గిన్ బాథమ్స్లో పుస్తకాలు గైడ్ చేస్తాయా? వాట్ ఐ షుడ్ డూ ఎట్ ది ఆఫ్టర్ మై రిటైర్మెంట్, హౌ కెన్ ఐ స్పెండ్ మై టైం, హౌ టు మేనేజ్ మై టైం, హౌ టు మేనేజ్ మై మైండ్, హౌ టు మేనేజ్ మై మెన్ అంటే పీపుల్, చుట్టూ ఉన్న వాళ్ళు. దీనికి ఏం చేయాలంటే నువ్వు 2వ శ్లోకంలో దానికి క్లూ ఇస్తున్నారు. ఇప్పుడు 2వ శ్లోకాన్ని ఈరోజు ఆరంభిస్తున్నాం. అంటే 2వ శ్లోకంలో 9వ ఉపదేశాన్ని వినాలి. సంఘస్సస్తు విధీయతాం భగవతో భక్తి దృఢాధీయతాం శాంత్యారి పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతిశిరః వాక్యం సమాకర్ణ్యతాం. సో 7వ ఉపదేశం వరకు ద బేసిక్స్ అన్ని చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పేవన్నీ కొంచెం డీప్గా ఉంటాయి, ఎందుకంటే 3వ ఆశ్రమానికి వస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 4వ ఆశ్రమానికి వచ్చినట్లే. ఇక్కడ శంకరాచార్యులు వారి దృష్టిలో చూస్తే సన్యాసం అని అంటారు ఆయన, ఇల్లు వదిలేసి రావటం అంటే. కానీ మనం అట్లా చెప్పట్లేదు, ఎందుకంటే గృహస్థులం మనం ఎక్కువ మంది, అందరికీ అటువంటి సన్యాసం చెప్పాను కదా, ఇది ఫార్మల్ సన్యాసం, అది అందరికీ అక్కర్లేదు, అందరికీ వీలు పడదు. ఇన్ఫార్మల్ అంటే ఆంతరిక సన్యాసం అందరికీ సాధ్యం, బహిరంగ సన్యాసం అందరికీ సాధ్యము కాదు, అవసరము లేదు, అవసరము లేదు. సరే, ఇప్పుడు అక్కడ ఆ తర్వాత చేయాల్సినవంటి చెప్పాను. పైన ఒక క్వశ్చన్ వచ్చింది కదా, ఇప్పుడు నేను శరీరం నేను కాదు, శరీరానికి నాకు సంబంధం లేదు, ఈ శరీరంలో మరలలేని పంజరంలో బంధించబడకూడదు, నేను ఆత్మనని తెలుసుకున్నానంటే దీంట్లో బంధించబడను,
ఆత్మనని తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానమును. ఆత్మజ్ఞానము పొందాలి నా రిటైర్ ఏజ్ స్టేజ్లో, వానప్రస్థ స్థితిలో ఆంతరికముగా నేను సన్యాసిని అయినట్లుగా ఎట్లా జీవించాలి, నన్ను ఎవరు గైడ్ చేస్తారు, ఆ తర్వాత ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి. ఈ ఆత్మ ఆత్మ అంటున్నారు, దీన్ని ఎట్లా అసలు తెలుసుకుండేది. ఇప్పుడేదో ఒక పక్కనేమో ఈ ప్రపంచం అంతా దోషంతో కూడినది ఇదంతా చెప్పాం, ఇంకో పక్కన ఏమన్నా ఆత్మ మీద దృష్టి మరల్స్ అన్నారు. ఇలా దృష్టి మరల్స్ అంటే ఏంటి, ఇక్కడేమో అనాత్మను చూశాను, ఇటువైపు తిప్పు ఇది ఆత్మ ఇక్కడ ఉందని అట్లా చూపించగలమా? అలా ఈజీ అయింది. ఒక నాణ్యం తీసుకుంటే కాయిన్, కాయిన్ ఇటువైపు చూడు బొమ్మ, ఇటువైపు చూడు బొరుసు. ఇలాగా చూడు, ఇక్కడ ఇది ఆత్మ ఇది అనాత్మ అట్లా టక్కని చూపించగలమా? అలా చూపించేటువంటి వస్తువు ఆత్మ అలా కాదు. నువ్వు ఎక్కడ చూసినా నీ ఇంద్రియములకు గోచరం అవుతున్నటువంటిది, నీకు అనుభవపడుతున్నటువంటిది అంతా అనాత్మనే, నామరూపం. నీకున్నది ఇన్స్ట్రుమెంట్స్ ఐదు, ఐదు ఇంద్రియాలు, మనస్సు ఒకటి, ఆరు, లేక పది ఇంద్రియాలు అనుకోండి, మనస్సుతో కలిపి ఏకాదశ ఇంద్రియాన్ని కూడా అని చెప్తుంది కొన్ని చోట్ల శాస్త్రం. ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఒకటి, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఒక మనస్సు. వీటిల్లో అది వాటిలో ఒక చెవు మాత్రమే మీకు సహకరిస్తుంది, అది కూడా ఆ మనస్సుని సరిగ్గా నీకు మనస్సును సరి అయిన పద్ధతిలో పెట్టి ఆ మనస్సుని తిప్పాలి. మనస్సును తిప్పాలన్నా మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది, అదేంటంటే తిప్పటం తిప్పడం అంటారు. మనస్సు ఏంటి, నా చేతిలో ఉన్నటువంటి ఏదైనా వస్తువు, ఇటు తిప్పాను ఇటు తిప్పాను, చూడు ఇక్కడ ఎట్లా ఉంది, ఇటువైపు ఫ్రంట్ ఇటువైపు బ్యాక్, అట్లా మనసుని తిప్పటం అంటారు. ఏంటి, నీకే తెలుసు తిప్పటం అంటే ఏమిటి, ఏదో ఒకటి దాని గురించి ఆలోచిస్తున్నది కదా, లోకమును గురించి ఆలోచిస్తున్నది. ఆ లోకమునకు అధిపతి అయినటువంటి, లోకనాథుడైనటువంటి ఈశ అన్నిటినీ పరిపాలిస్తున్నటువంటి కదా ఈశ్వరుడు, ఆ లోకనాథుడు, ఆ శక్తి ఏమిటి అని చింతిస్తావు చూడు. ఆ చింతించడమే, చింతన ఇటులో నుంచి అటువైపు వెళ్ళింది కదా. మనమే ఎన్నోసార్లు ఒక ఛానల్ చూస్తున్నప్పుడు ఇది చింతిస్తున్నది మనసు, ఆ ఛానల్ చూస్తున్నది. మరొక ఛానల్ నొక్కినప్పుడు కళ్ళు అది చూసి చెప్పి మనసు ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్నది కదా. అందుకని మనసును తిప్పటం అంటే ఏంటి, ఇట్ ఇస్ లైక్ ఎ ఛానల్ చేంజింగ్ కదా. ఇప్పుడు ఏదో సినిమా పాటలో సినిమా విషయం చూస్తున్నప్పుడు ఒక ఛానల్, వెంటనే సుప్రభాతం అన్నాడు, తిరుపతి అన్నాడు, బ్రహ్మోత్సవాలని ఆ ఛానల్ వెళితే అటు వెళ్ళింది. అలాగే మనస్సు ఇప్పుడు నీకు కనపడే నామరూపాలన్నీ కూడా అనాత్మ, ఈ ప్రపంచం మొత్తం కూడా నిత్యమైనది సత్యమైనది సారమైనది కాదు, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటిది ఏమిటి అని మొదట్లో ప్రశ్నిస్తేనే చాలు మనస్సు ఏమిటిది, ఏమై ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది అని చెప్పి నువ్వు మనస్సులోనే నీ మనస్సు చేతనే ప్రశ్నిస్తూ చింతిస్తావు. అప్పుడు నీ మనస్సులో మనస్సు ఇటు తిరిగిన మనస్సుని, నీ మనసులో వచ్చిన ఆ ప్రశ్నని, నీ చింతనను డైరెక్ట్ చేసేందుకు డైరెక్టర్ కావాలి, గైడ్ చేసేందుకు గైడ్ కావాలి. అప్పుడు నీకు అక్కడ మార్గము క్లియర్గా తెలియపరచబడుతుంది. ఆ గైడ్ ఏమిటి, ఆ మార్గం ఏమిటి, ఎవరు డైరెక్ట్, ఆ డైరెక్టర్ ఎవరంటే సంఘసస్తు విధీయత. నువ్వు సత్సంగంలో ఉండుటూ సత్సంగాన్ని సంఘసు సత్సు సత్సంగసు సత్సంగమునందు, ఏదో సంఘము కాదు, సంఘం అంటే అటాచ్మెంట్,
దుష్టులతోటి సంఘం కూడా సంఘమే, కానీ సత్సంగం. ఒక మనిషికి ఎప్పుడైతే ఆ సత్సంగం అనేటువంటిది దొరుకుతుందో, ఆ సత్సంగములో బాగా శ్రద్ధతోటి ఉత్సాహంతోటి సిన్సియర్గా పాల్గొంటాడో వాడికి చక్కటి గైడెన్స్, మార్గము దొరికినట్టు. నౌ హీస్ ఆన్ ద రైట్ పాత్. ఇంక వాడికి ఒక్క భయము సందేహం అక్కర్లేదు. కాబట్టి సత్సంగంలో మనస్సు, నీ శరీరము, బుద్ధి అన్ని పాల్గొనేట్లుగా సువిధీయత, చక్కగా దాన్ని దాంట్లో పాల్గొనేట్టు చెయ్యి. ఈ సు అనేటువంటిది శ్రద్ధతోటి, భక్తితోటి, శ్రద్ధాభక్తులతోటి దాంట్లో నువ్వు ముందుకు వెళ్ళు, ఉత్సాహాన్ని చూపించు, ఇంట్రెస్ట్ చూపించు అని చెప్పాడు. ఈ సత్సంగం యొక్క మహిమ ఏమిటి, ఇది కొన్ని వివరాలు మనం చక్కగా ఆలోచించాలి. మనకి తెలిసినట్టు కూడా తెలిసినట్టు ఉన్నా కూడా చాలామంది రెగ్యులర్గా ఆ సత్సంగంలో పాల్గొనరు. రెగ్యులర్గా సిస్టమేటిక్గా వింటున్నామా ఇప్పుడు ఈ సాధన పంచకం? ఒక్క అక్షరం కూడా వదలకుండా, ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ఈ సత్సంగం అనేది, ఏదైనా కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ మనిషి సత్సంగముని కాంప్రమైజ్ చేయకూడదు. నీకున్న ప్రశ్నలకు, నీకున్న సందేహాలకు, ప్రశ్న అంటే నీకున్న సమస్యలకు, సందేహాలకు, నీకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ది గాడ్ వరల్డ్ అండ్ జీవ, ఇవన్నిటిని కూడా సరిచేసి నీకు అర్థమయ్యేట్టు చెప్పి నీకు చాలా చక్కటి తెలివైన మార్గాన్ని, వెలుగును చూపించేటువంటిది సత్సంగము మాత్రమే. ఇది చాలా దృఢముగా విశ్వసించి నమ్మాలి. మరి ఏది కూడా మనల్ని ఒడ్డు దాటించదు, ఒడ్డు దాటించదు. సత్సంగం అనే పడవ ఇది ఒక్కటే మార్గం దాటడానికి. దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు, దీని ముఖ్యత్వము ఇది ఎన్నోసార్లు తెలిసినట్లుగా ఉన్నా కూడా మనకు దీన్ని మరలా మరలా జ్ఞాపక చేసుకొని నేను దానికి ముఖ్యత్వం ఇస్తున్నానా లేదా అని చెప్పి గమనించుకుంటూనే ఉండాలి. ఈ విషయాలను మనం వచ్చే సత్సంగంలో ఇంకా ఎక్కువగా చక్కగా విందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం తత్సత్.